సో ఇట్లా ఈ ప్రాంతానికి సంబంధించి అయితే స్థానికులు చెప్తా ఉన్నారు, ఇక్కడ కుక్కలకు ఏదైతే కోళ్ళకు సంబంధించి ఆ కోళ్ళను కోసిన తర్వాత కొంత వేస్టేజ్ అంతా కూడా ఇదే ప్రాంతంలో డంపింగ్ చేస్తూ ఉంటారు, చెత్త వేస్తుంటారు. అసలు ఇక్కడ ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి, కుక్కలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించలేదంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అన్న స్థానికులేనా, మీరు ఇక్కడనే ఉంటారా? ఏమనిపిస్తుంది గతంలో మనం కుక్కల దాడులు చాలా చూస్తున్నాం పిల్లల మీద? నిన్న జరిగినటువంటి పాపం చిన్న బాబు ఆ కుక్కలు దాడి చేసినటువంటి పరిస్థితి, ఆ బాబు చనిపోయినటువంటి తీరు ఏమనిపిస్తుంది మీకు? చాలా ఇది ఎట్లా అయిపోతుందనంటే సర్వసమాజానికి ఏం సమాధానం చెప్పాలనుకున్నారు, లేకపోతే చిన్న చిన్న పిల్లలు కుక్కలు ఇట్లా వెంటాడి చీల్చుకొని తింటుంటే వాళ్ళని వాళ్ళు ఎవరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అనేది ఇక్కడ ఏం అలాంటి ఏం పరిచయం జరగట్లేదు ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము లైవ్లో కుక్కలు వాటి దగ్గర పక్కన కూర్చున్నా కూడా అసలు కదలట్లేదు, అట్లాగే చూస్తూ ఉన్నాయి. కానీ చిన్నపిల్లలు వచ్చినప్పుడు మాత్రము ఒక్కసారిగా అటాక్ చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే నిజంగా ప్రభుత్వం వీటి మీద ఏమైనా నివారణ చర్యలు చేపట్టినట్టు అనిపిస్తుందా ఈ గత 4-5 ఏళ్ళను చూస్తూ ఉంటే? ఒక 1 మంత్ బ్యాక్ ఏమో చేసినట్టున్నారు, కానీ దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది మొత్తం. అప్పటి నుంచి ఇంకేం లేదు, ఇక్కడ ఒకటే వీధి కుక్కలు అలా తిరుగుతూనే ఉన్నాయి, అంత మించి ఇంకా వేరే చెప్పడానికి కూడా ఏం లేదు. ఇంకా ఈ ప్రభుత్వం వీటి పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ఈ ప్రాంతం అంతా కూడా అడవి ప్రాంతం లేక చెత్త చెదరతో కనిపిస్తూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త అనేది వేయకూడదు ఇక్కడ. చెత్త వేయడం వల్ల వాటిని తినడానికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఈ టైంలో పిల్లలు ఉంటాయని వచ్చి చూసి వాటిని ఇట్లా చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త వేయకుండా ఉండడమే బెస్ట్. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా కాదంటే కుక్కలు మొత్తమే తీసేయాలి ఇక్కడ, ఈ సరౌండింగ్ లో మాత్రం ఇక్కడ కనిపించకుండా నిర్మూలించేయాలి. అమ్మ మీరు చెప్పిన నిజంగా బాబుని ఎక్కడ దాకా అలా వచ్చినాయి నిన్న? ఇంకా ఇంత అంత దూరం అక్కడ నుంచి ఇంతవరకు దాదాపు 200 అనుకున్నాం, కానీ 200 మీటర్ తల పీకేసి జుట్టు వేస్తారు ఆ పిల్లలకి, తల పీకేసి ఇక్కడ పడేసినాయి. ఓకే, ఆల్రెడీ వెంట్రుకలు కనిపిస్తున్నాయి ఒకసారి అజయ్ జూమ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయి. ఎస్, ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము. నిన్న ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పిల్లోడిని తీసుకొచ్చి అక్కడ నుంచి లాక్కొచ్చి ఒకసారి ఇక్కడ తల వెంట్రుకలు కూడా కనిపిస్తున్నాయి బాబుకు సంబంధించి. స్థానికులు చెప్పారు మనకు అక్కడ నుంచి లాక్కొచ్చి ఇక్కడ తల వెంట్రుకలు ఆ కుక్కలు వేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి విజువల్స్లో చూస్తూ ఉన్నాం మనం తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా. బాబుకు సంబంధించినటువంటి వెంట్రుకలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్థానికులు చెప్పినట్టుగా అక్కడ ఒక్కసారి మనం చూడవచ్చు చాలా దూరంకి వెళ్ళాలంటే దాదాపు 200 మీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి. అంటే అక్కడ ఆ స్తంభం దగ్గర మనకు కనిపిస్తుంది ఇల్లు, అక్కడి నుంచి 200 మీటర్స్ ఇక్కడ వరకు లాక్కొచ్చి ఇక్కడ తల వెంట్రుకలు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. తల వెంట్రుకలు కనిపిస్తున్నాయి, అక్కడ షర్టు కూడా ఒకసారి చూడవచ్చు. బాబు వేసుకున్నటువంటి షర్టు ఇక ఇక్కడ కనిపిస్తుంది మనకు, ఒకసారి చూసుకోవచ్చు విజువల్స్లో. బాబు వేసుకున్నటువంటి అది అంగిలాగుంది, సో షర్టు కూడా కనిపిస్తుంది. సో అంటే దాదాపు 200 మీటర్స్ వరకు కూడా లాక్కొచ్చేటువంటి ప్రయత్నం చేసింది బాబు వేసుకున్నటువంటి షర్టు. ఇక్కడ నుంచి ఇంకొంత మూమెంట్ అక్కడికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక్కడే కొంత అంగి చింపేసి ఇక్కడ నుంచి మళ్ళీ లాక్కెళ్తూ ఇంకొంచెం ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చూపిస్తున్నారు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఫైనల్గా ఇక్కడికి తీసుకొచ్చారు. సో కుక్కలు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూడా కొన్ని తల వెంట్రుకలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ నుంచి అవి లాక్కెళ్ళాయి, మళ్ళీ కరుస్తూ లాక్కొని ఇంకొంత ముందుకు ఇక్కడ వరకు తీసుకొచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్థానికులు అక్కడ చూస్తూ ఉన్నాం. మనకు కిరాణం షాప్ కూడా ఉంది, సో కిరాణం షాప్ కావచ్చు ఇతరులు కొంత స్థానికులు చూసి కొంత కుక్కల్ని బెదిరించి అలర్ట్ చేసి ఆ కుక్కల దాని నుంచి ఆ బాబును తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వరకు తీసుకొచ్చిందమ్మా. ఓకే, ఇక్కడ వరకు అంటే దాదాపు 200 మీటర్స్కు పైననే ఉంటుంది. సో అంత దూరంకి వెళ్ళి ఆ బాబును లాక్కొచ్చింది. సో ఓకే, అక్కడ ముంగట వాళ్ళు బ్లాక్ లో కొత్త బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ కొంతమంది కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళకి చెప్పారు ఎవరైనా బాబు మిస్ అయ్యిండి అన్నాడు వరకు వాళ్ళు అన్నారంటే ఆయన అక్కడ ఉన్నాయని కూడా దబ్బదబ్బురుకొచ్చారు. ఇక్కడ ఇంకో అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి కూడా వచ్చేసి మళ్ళీ అక్కడ మా చెల్లెవాళ్ళ మా హస్బెండ్ కూడా వాళ్ళందరూ కలిసి ఆటోలో పిలిచి తీసుకొని వెళ్ళారు. మీనాక్షి తీసుకోపోతే కూడా మీనాక్షిలో వాళ్ళు ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వలేదు, డాక్టర్స్ హాస్పిటల్లో ఇయ్యలేదు. ఇయ్యకపోయేటక్కడ గాంధీ తీసుకొని ఆటోలో ఏంది అంబులెన్స్ కూడా రెస్పాన్స్ ఇయ్యలేదు. అంబులెన్స్ ఇయ్యకపోయేటక్కడ ఆటోలో తీసుకొని వెళ్ళిపోయారు. ఆ బాబు ప్రాణాలు పోయినాక ఎవరేం చేస్తారు? మీరు చెప్పిన డంపింగ్ యాడు చెత్త ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అక్కడ కూడా పిల్లలు ఉన్నారు, అక్కడ వాళ్ళ కూడా చిన్న పిల్లలు ఉన్నారు. ఇక్కడ నుంచి మొత్తం అక్కడ దాకా చెత్త.
కనిపించేదంతా కూడా ఎవరేసిపోతారు ఇక్కడ చెత్త అంతా? ఇక్కడ అక్కడ నుంచి అంతా అక్కడ కింది నుంచి బాలాజీ నగర్ కించి అక్కడ అంతా మొత్తం కిందికి వచ్చి ఇక్కడ వేసిపోతారు. ఇది అంతా గవర్నమెంట్ ల్యాండ్? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంట. ఓకే, సో మొత్తం ఇక్కడ తీసుకొచ్చి వేసిపోతారు అయితే. ఏంది ఆమె కోళ్ళయి, తలకాయలు, కాళ్ళు, వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. ఇట్లా వేయకుండా చూడాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం అంతే. కొంచెం ఇక్కడ ఇది ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఒకళ్ళు పెట్టాలి, ఎవరు చెత్త వేయకుండా చూసుకోవాలంతే. ఇక్కడ ఇంకా చిన్నపిల్లలు, ఇక్కడ బస్తీ కూడా ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆడుకుంటారు. ఇప్పుడు అక్కడ చూసారు, ఐదుగురు పిల్లలు ఆ ఇంటి పక్కనే పిల్లలు ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా పిల్లలు ఆడుకుంటుంటారు. ఇప్పుడు ఈ కుక్కలు కూడా ఇక్కడ లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది స్థానికంగా స్థానికుల డిమాండ్ కూడా ఒకటే, ప్రధానంగా ఇక్కడ కుక్కల బెడత ఎక్కువగా ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళను మేము రక్షించుకోవాలంటే కుక్కల బెడత లేకుండా చూసుకోవాలి. దాంతోపాటు ఇదంతా మీకు అనిపిస్తున్నటువంటి ఈ ఖాళీ స్థలము, ఈ జంగల్ అంతా కూడా ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ స్థలంలో అక్కడ కింది నుంచి కొన్ని కాలనీల నుంచి అంతా కూడా చెత్త చెదారం తీసుకొచ్చి కాల్చి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి చూడవచ్చు కుక్కలంతా కూడా, ఆ కోళ్ళు మేకలకు సంబంధించినటువంటి ఆ వేస్టేజ్ అంతా కూడా బాగా రుచిమరినట్టుగా తెలుస్తోంది. ఆ యొక్క నాన్ వెజ్కి రుచిమరినటువంటి కుక్కలు ఆ పిల్లల్నిపై దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి అక్కడ కుక్క కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆ కుక్క కూడా అక్కడ ఏదో తింటుంది, మరి మాంసమా ఏందని తెలియదు కానీ ఏదో తింటున్నటువంటి సిచ్యువేషన్. సో గతంలో కూడా ఎక్కడనో మర్డర్ చేసి ఒక లేడీని ఇక్కడ తీసుకొచ్చి కాల్చారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఇంకొక అమ్మాయి మీద కూడా అత్యాచార ప్రయత్నం జరిగిందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడనే చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో, ఒకసారి అజయ్ ఒకసారి జూమ్ చేసే ప్రయత్నం, నా బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా 2 BHK డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కట్టించినటువంటి ఈ డబల్ బెడ్రూమ్లు ఇంతవరకు కూడా అలర్ట్ చేయలేదు. సో ఆ డబల్ బెడ్రూమ్లు ఇల్లు కూడా అట్లనే ఉన్నాయి, అంటే ఖాళీగా ఉన్నాయి. సో ఇంతవరకు అలర్ట్ చేయలేదు. ఒకసారి మనం చూడవచ్చు విజువల్స్లో అక్కడ చెత్త అంతా కూడా వేసిపోతున్నటువంటి పరిస్థితి. అంటే మనము ఇక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిలోనే స్థానికులు కొంతమంది చెత్త అంతా తీసుకొచ్చి వెహికల్లో బండి మీద ఇదంతా చెత్త తీసుకొచ్చి ఇదంతా యథేచ్ఛగా వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ చేసేటువంటి తప్పుకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా బాధ్యులవుతున్నారు. కుటుంబాలన్నీ కూడా కుక్కల దాడిగా అవసరం, ఇతరితర సమస్యలు, అనారోగ్య సమస్యల వాళ్ళు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇతరులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ చెత్త, ఒకసారి చూడవచ్చు యాక్టివా మీద వచ్చినటువంటి ఒక అబ్బాయి అక్కడ చెత్త అంతా కూడా డంప్ చేసి పోతున్నాడు. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతున్నట్టు స్థానికులు ఆరోపణ చేస్తున్నారు. అంటే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే ఇతరితర అధికారులు, ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఇంత జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించరు, ఇటువంటి ఘటన జరగడం బాధాకరము. సో భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. సో ఎక్కడికక్కడ అధికారులంతా అలర్ట్ కావాలని చెప్తా ఉన్నారు. ఇంత ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు అధికారులు అలర్ట్ కావట్లేదు? ఒకసారి అక్కడ లైవ్లో ఇంకొక అతను బాబును తీసుకెళ్ళినటువంటి అతను ఉన్నాడు హాస్పిటల్కి, అతనితో కూడా ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో దానికంటే ముందు ఇదంతా కూడా పెద్ద గ్రౌండ్. సో పెద్ద గ్రౌండ్ ఒకసారి ఆ ఫోటోలు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. నిన్న స్థానికులు తీసినటువంటి ఆ ఫోటోలన్నీ కూడా ఆ ఫోన్లో వాళ్ళు చిత్రీకరించినటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టి. ఇదంతా పెద్ద గ్రౌండ్. ఈ గ్రౌండ్ అంతా కూడా కేవలం ఇల్లీగల్ యాక్టివిటీస్ యూజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మొత్తం కూడా చెత్తను వేయడం కావచ్చు, లేకపోతే ఇతరితర యాక్టివిటీస్కి ఎక్కువ యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ దీనివల్ల బస్తీ వాసులంతా కూడా బాధపడుతున్నారు. సో మనం ఇప్పటిదాకా చూసినాం కుక్కల దాడి అయితే మామూలుగా లేదు, కుక్కల బెడత మమ్మల్ని కాపాడాలంటూ వాళ్ళైతే ప్రభుత్వానికి మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కుక్కల్ని చూసినా మనం యథేచ్ఛగా తిరుగుతున్నాయి, కొంచెం కూడా కుక్కలకి భయం లేదు. మనుషులు దగ్గరకు పోయేంత వరకు కూడా సైలెంట్గా ఉంటున్నాయి, అంటే ఒక్కసారిగా మెరుపు దాడి చేసేటువంటి అవకాశం అయితే మనకు అనిపించే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ వే కూడా ఏదైతే నిన్న చనిపోయినటువంటి బాబు వాళ్ళ ఆ ఇంటికి వెళ్తున్నాం మనం అంతా కూడా. అంటే ఇంత దూరం ఈ లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా కుక్కలు బాబుని లాక్కొని వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అన్ని కుక్కలు ఆ బాబు మీద దాడి చేస్తే ఎంత అల్లాడి ఉండొచ్చు ఒక్కసారి ఆలోచించాలి. మన కాలుకు దెబ్బ తగిలితేనే అయ్యో పాపం అని మనం అల్లాడతాం. అటువంటిది 10-15 కుక్కలు ఒక్కసారిగా ఏడాదిన్నర బాబు మీద దాడి చేస్తే ఎంత బాధ ఉంటుంది? ఏ తల్లిదండ్రులైనా ఆ బాధను భరించగలుగుతారా? ఏ తల్లిదండ్రులైనా ఆ పరిస్థితిలో ఆ బాబును చూసి తట్టుకోగలుగుతారా? ఇక చూడండి ఇక్కడ 2 కుక్కలు మళ్ళా, ఇప్పటిదాకా 3 కుక్కలు చూపించినాము, ఇక ఇక్కడ మళ్ళీ 2 కుక్కలు. ఈయన మళ్ళా ఈ బాబు వాళ్ళ ఇంటి పక్కనే ఇది, ఇక్కడ 2 కుక్కలు, ఒకటి ఎర్ర కుక్క, ఒకటి నల్ల కుక్క. ఈ కుక్కలు కూడా ఎంత బాగా పడుకున్నాయంటే ప్రశాంతంగా చల్లగా వేప చెట్టు కింద చల్లగా అక్కడ 2 కుక్కలున్నాయి.
ఒకసారి అదే జూమ్ చేయి. ఈ ఈ బస్తీ ఈ బస్తీలో ఒకసారి ఈ కాలనీలోకి చూస్తే మనం రెండు కుక్కలు అక్కడ అక్కడ ఎర్ర కుక్క ఓ కర్రె కుక్క అంటే ఎంత ప్రశాంతంగా తిరుగుతున్నాయంటే మాకు ఏం తెలియదు మేము ఏం చేయలేము అన్నట్టుగా చేసినంత ఈ కుక్కలు నిన్న 15-16 కుక్కలు పిల్లోడి మీద దాడి చేసి ఇక్కడ ప్రశాంతంగా పడుకున్నాయి. పోనీ అధికారులన్నా మరి ఇంత ఘటన జరిగిన తర్వాత ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఇక్కడ కుక్కల మీద మరి ఏమైనా వాటిని పట్టుకునే ప్రయత్నం చేయడమో వాటి మీదకి సంబంధించి ఏదైనా వ్యాక్సిన్లు ఇవ్వడమో కుటుంబ నియంత్రణకు సంబంధించి ఇంకేదైనా చేయడమో ఈ సంఘటనకు సంబంధించి జరిగి కరెక్ట్గా 24 గంటలు కూడా గడవలేదు. 24 గంటలు కూడా గడవలేదు, దాదాపు 10-15 కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. కుక్కను మనం ఎంత జూమ్ చేసి దగ్గరగా నాకు జస్ట్ హ్యాండ్కి టచ్ అయ్యే దగ్గరలో ఉంది, ఒకసారి చూడొచ్చు ఫింగర్ హ్యాండ్ టచ్ అయ్యే దగ్గరలో ఉంది, అయినా కూడా కదలట్లేదు, కనీసం భయం కనిపించట్లేదు కుక్కల్లో. అంటే ఇంత ఇంత స్థాయికి చేరిపోయింది అంటే కుక్కల పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ఈ స్థాయిలో ఉన్న కూడా అధికారులు మాత్రం వీటి మీద యాక్షన్ తీసుకోవట్లేదు, కనీసం యాక్షన్ తీసుకోవట్లేదు అధికారులు మాత్రం. సో మరి బాబు విషయంలోనైనా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించరు, మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది? సో ఒకసారి పిలువం ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ తీసుకోవాలని చెప్పింది, చాలామంది వస్తున్నారు కాలనీ వాసులంతా కూడా. నిన్న ఈ సంఘటన చూసినప్పటి నుంచి అందరూ బాధపడుతున్నారు, అయ్యో పాపం ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలు ఉంటారు, మా పిల్లలు కూడా రేపు పొద్దున ఇట్లయితే మా పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమ్మ ఇట్రాండి ఇట్రాండి. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.